ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ ఏర్పాటు గురించి అనేక కథనాలు వచ్చాయి బందర్ సమీపంలో ఈ భారీ ప్రాజెక్ట్ వస్తుందన్న అభిప్రాయం వినిపించింది బందర్ కేంద్రంగా సుమారు అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అతిపెద్ద సంస్థ వస్తుందన్న అంచనా అందరి నుంచి వ్యక్తమైంది కానీ తీరా చూస్తే ఇప్పుడు పరిస్థితి మారిపోతుంది బందర్లో తమ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్ విముఖత చూపుతుంది బందర్లో తమ సంస్థ ఏర్పాటు చేయడానికి అననుకూల పరిస్థితులు ఉన్నట్టుగా తేల్చేసింది ఇప్పటికే ఆ సంస్థ చేసినటువంటి ప్రాథమిక రిపోర్ట్లో బందర్ మీద దాదాపుగా ఆశలు వదులుకున్నట్టే బందరు కాకపోతే కాకినాడ పెట్రో కారిడార్ పరిధిలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా కొందరు చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమరావతికి సమీపంలో బందరు అభివృద్ధి అత్యంత కీలకమని భావించింది ఇప్పటికే బందరు పోర్టు అభివృద్ధి అవుతున్నటువంటి దశలో అక్కడ బీపీసీఎల్ ప్లాంట్ వస్తే మరింత ఉపయోగపడుతుందని భావించింది దానికి తగ్గట్టుగా బందరు ప్రతిపాదనను బిపిసిఎల్ ముందుంచింది కానీ బీపీసీఎల్ దానికి నో చెప్పేసింది బందరు ప్రాంతం వరద ముంపు ప్రభావిత ప్రాంతంగా బీపీసీఎల్ భావిస్తోంది ఇప్పటికైనా కృష్ణా వరదలు కానీ సముద్రం నుంచి వచ్చేటువంటి ఆటుపోట్ల తాకిడి కానీ బందరు ప్రాంతంలో ఉంటుందన్న అభిప్రాయం బీపీసీఎల్ వ్యక్తం చేసింది దాంతో ఇప్పుడు బీపీసీఎల్ బందరు ఆలోచనను దాదాపుగా విరమించుకున్నట్టే ఇక తదుపరి బీపీసీఎల్ ఎక్కడ ఏర్పాటు చేస్తుందన్న దాని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు ప్రతిపాదనలను బీపీసీఎల్ ముందు ఉంచింది అందులో ఒకటి రామాయపట్నం ఇప్పటికే రామాయపట్నం సమీపంలో కూడా పోర్టు నిర్మాణం తొలి బెర్త్ అయినా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది వాస్తవానికి అరబిందో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అక్కడ పోర్ట్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికే అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది ఏపీ మ్యారీటైమ్ బోర్డు ఆధ్వర్యంలో సాగినటువంటి ఈ నిర్మాణ విషయంలో జాప్యం జరగడంతో ఇప్పటి ఆ ప్రయత్నం ఫలించలేదు అయితే ఇప్పుడు రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తోంది అందుకు తగ్గట్టుగా బీపీసీఎల్ ముందు ప్రతిపాదనలుంచింది కేంద్ర పెట్రోలియం శాఖ ముందు నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా తను ఉంచారు రామాయపట్నాన్ని పరిశీలించాలని రామాయపట్నం సమీపంలో అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందని ఇతర అనేక రకాల సదుపాయాలు రాయల్టీలు కూడా బీపీసీఎల్కి కేటాయిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు అయితే రామాయపట్నంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూలపేటను కూడా ప్రతిపాదిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మూలపేట సమీపంలో కూడా ప్రాజెక్ట్ నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధమైంది వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాజెక్ట్ పనులను కొంతవరకు చేపట్టింది ఇప్పుడు అక్కడ పోర్టు నిర్మాణ పనులు సాగుతున్నాయి దాంతో ఆ పోర్టు సమీపంలోనన్న బీపీసీఎల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆశిస్తోంది దీంతో మచిలీపట్నం కాదని చెప్పేసినటువంటి తరుణంలో అటు రామాయపట్నం కానీ ఇటు మూలపేట కానీ ఎక్కడో ఒక చోట ఈ బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయించాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఉంది కానీ కేంద్రం మాత్రం అందుకు సంసిద్ధత ఇప్పటివరకు వ్యక్తం చేయలేదు ఆంధ్రప్రదేశ్కే ఆ ప్రాజెక్ట్ వస్తుందన్న స్పష్టత రాలేదు దాదాపుగా వచ్చేసినట్టుగా ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటి మీడియా సంస్థల్లో కథనాలు వచ్చినప్పటికీ ఈరోజు కూడా బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్ రిఫైనరీ ఏర్పాటు విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది స్పష్టత లేకపోవడంతో చంద్రబాబు కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వ పెద్దలను అభ్యర్థించాల్సి వస్తుంది ఇది ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు నిజంగా వస్తుందా వస్తే రామాయపట్నం ఇటు మోల్బాడ ఎక్కడ వస్తుందన్నదే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్